హాయ్, వెల్కమ్ టు సాక్షి. బీసీసీఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఐపీఎల్లో ఛాంపియన్ జట్టుగా కొనసాగుతుంది చెన్నై సూపర్ కింగ్స్. ధోని సారథ్యంలోని జట్టు ఇప్పటి వరకు 4 సార్లు కప్ గెలిచి అరుదైన రికార్డును సాధించింది. ఇక ఈ ఏడాది 5 సార్లు టైటిల్ గెలిచి మరోసారి అత్యధిక సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన జట్టుగా రికార్డు సృష్టించేందుకు సిద్ధమైంది. ఇక మరికొన్ని రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కాబోతుందనే విషయం తెలిసిందే. దీని గురించి అందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ తీసుకున్న నిర్ణయం మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. బాలురు బాలికల కోసం ప్రత్యేకంగా క్రికెట్ కోచింగ్ అకాడమీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది చెన్నై సూపర్ కింగ్ ఫ్రాంచైజీ. ఇప్పటికే దీనికి సంబంధించి సేలంలో కోచింగ్ అకాడమీ ప్రారంభించగా, ఇక చెన్నైలో త్వరలో ఈ అకాడమీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. తర్వాత తమిళనాడు అంతటా అకాడమీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది చెన్నై సూపర్ కింగ్స్. దాదాపు 5 దశాబ్దాల నుంచి మాకు క్రికెట్ తో అనుబంధం ఉంది, అందుకే భవిష్యత్తు తరాల కోసం మా అనుభవాలను సహకారాలను పంచుకోవడానికి ఇది మంచి మార్గంగా ఎంచుకున్నాం. ఉత్తమమైన సిబ్బందిని నియమించి కోచింగ్ అకాడమీని ప్రారంభించడమే కాదు, బాలురు బాలికలకు కూడా మార్గనిర్దేశం చేయడానికి సమగ్ర ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నామంటూ చెన్నై సూపర్ కింగ్స్ సీఓ విశ్వనాథన్ తెలిపారు. బీసీసీఐ ధృవీకరించిన కోచ్లతోనే విద్యార్థులకు శిక్షణ ఇప్పిస్తామంటూ చెన్నై సూపర్ కింగ్స్ తెలిపింది. ఇక చెన్నై జట్టుకు చెందిన సభ్యులతో కూడా గెస్ట్ కల్చర్ నిర్వహిస్తామని చెప్పుకొచ్చింది. 16 ఎకరాలలో అంతర్జాతీయ ప్రమాణాలతో సకల సదుపాయాలతో కూడిన స్టేడియాన్ని ఏర్పాటు చేయటమే తమ లక్ష్యమని తెలిపారు. ఇదే విషయంపై స్పందించిన సీఎస్కే బ్యాటింగ్ కోచ్ ఫ్రాంచైజీ, ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అద్భుతం, ఎంతో ఉత్సాహంగా కూడా ఉంది. ఇక భవిష్యత్తులో ఉత్తమ క్రికెటర్లుగా ఎదగడానికి యువకులకు ఇది మంచి అవకాశం రాబోయే కాలంలో చెన్నై సూపర్ కింగ్స్ కోసం ఎంతో మంది యువ ఆటగాళ్లు ఈ అకాడమీల నుంచి వచ్చే అవకాశం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు మైకేల్ హస్సీ.